అందులో వైకుంఠధామం కావచ్చు, డబ్బింగ్ యాడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మన వెంటనే వీటిని ఈ 10 రోజుల లోపలనే అంటే మన 12 రోజుల కార్యక్రమం లోపలనే పూర్తి చేస్తే ఈ యొక్క కార్యక్రమానికి మంచి విలువ ఉంటుందని చెప్పేసి మా యొక్క ఉద్దేశం. సర్పంచ్ గారు, గౌరవ ఎంపీడీసీ గారు వాళ్ళ యొక్క ప్రజల యొక్క అభివృద్ధికి వాళ్ళు చేయాలండి, లేదా వాళ్ళనన్నా గైడ్ చేసిన తప్పనిసరిగా రెస్పాండ్ అవుతాం చేస్తాం, మా కార్యకర్తల ప్రయత్నం చేస్తాం. అంటే మొత్తానికి మొత్తం ఆప్షన్స్ రాలేదు, కొన్ని ఆప్షన్ కార్యక్రమాన్ని అదే విధంగా 7వ విడత హరిత హారం కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతం చేయటంలో ప్రజాప్రతినిధులందరూ అధికారులందరూ కూడా కృషి చేస్తారని కోరుతూ ఈ పల్లె ప్రగతి ఉద్దేశాలు ఒకసారి అందరు చెప్పారు, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తారు. ఈ 4వ విడత పల్లె ప్రగతి కార్యక్రమం జూలై 1 నుండి జూలై 10వ తారీఖు వరకు 10 రోజుల పాటు నిర్వహించుకోబోతున్నాము. ఈ పల్లె ప్రగతి కార్యక్రమం మనందరికీ తెలుసు, పారిశుద్ధ్యం పచ్చదనం గ్రామాలలో మౌలిక వసతుల కల్పన అనే ముఖ్యమైన అంశాల మీద పల్లె ప్రగతి కార్యక్రమం రూపొందించబడింది. ఇంకా మిగిలిపోయిన పనులన్నీ కూడా ఈ కార్యక్రమం ద్వారా పూర్తి చేసుకోవాలనే ఉద్దేశంతో గత 3 విడతల పల్లె ప్రగతి కొనసాగింపుగా ఈ 4వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా అందరికీ తెలుసు, మనం గతంలో పల్లె ప్రగతి కార్యక్రమాలు చేసుకున్నాము, అయినప్పటికీ కూడా ఏ రోజు ఏ కార్యక్రమం చేయాలి అనే కన్ఫ్యూజన్ ఉండకూడదు అనేది కూడా ఉద్దేశంతో జిల్లా అడ్మినిస్ట్రేషన్ మనకి 10 రోజులలో ఎలాంటి కార్యక్రమాలు చేయాలి అనేది కూడా మనకి డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది. మన ప్రభుత్వం, మన తెలంగాణ ప్రభుత్వం ఆకుపచ్చ తెలంగాణ కావాలని ఒక గొప్ప సంకల్పంతో మన ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు మన యొక్క పల్లె ప్రగతిని పైన ధర్మంలో మనం చాలా కార్యక్రమాలు చేసుకున్నాం. ఎక్కడైతే ఇక్కడ బిడ్డకుప్పలు కానీ, కరెంటు సమస్య కానీ, డ్రైనేజీలు స్టాప్ కానీ, పారిశుద్ధమైనటువంటి కార్యక్రమాలు మనం చాలా నిర్వహించుకున్నాం. కాబట్టి ఈ కన్వెన్షన్లో కలెక్టర్ గారు మన 15 మండలాల్లో మన మండలం 3వ స్థానంలో రావడం అనేది చాలా సంతోషం. దీనికి ముఖ్యంగా గ్రామ సర్పంచుల కృషి, వారి యొక్క సిబ్బంది మరియు ప్రభుత్వ ఉద్యోగులు మరియు విషయం దీన్ని మనం తప్పటం ద్వారా, ఎందుకంటే ఏ విధమైనా ఏ మండలమైనా తప్పటం ద్వారా తెలియజేసినప్పుడే దానికి సంతోషంగా ఉంటుంది. ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పల్లె ప్రకృతి వనం రాటికల్ గురించి నిజంగా మనస్ఫూర్తిగా సర్పంచులను అభినందిస్తూ, అంటే నిజంగా యువకులైన సర్పంచులు ఉన్నవారు ఏ పని ఇచ్చినా కానీ ప్రభుత్వం పరంగా దాన్ని ఇమ్మీడియట్లీ కంప్లీట్ చేసి దానికోసం మీరు ఎప్పుడు ఎంగబడడం అనే ఉద్దేశం గురించి నిరూపించారు. అదేవిధంగా మనకి హర్దార కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు 7వ విడత వాటి మన అందరికీ అవగాహన చేసింది, సర్పంచులు కావచ్చు, నాయకులు కావచ్చు. ఈ మొక్కలు కంపల్సరీ కనీసం 2 ఫీట్స్ ఉంటే మొక్కలు పెడితే బాగుంటుందని, దానికి ఒకటేసారి స్టిక్ కావచ్చు, దాన్ని రికార్డు కావచ్చు, మొక్క కావచ్చు, 3 ఒకటేసారి సమకూర్చుకొని పెట్టాలి. కానీ కొన్నిసార్లు నిజంగా సర్పంచులు బాగా ఇబ్బంది పడ్డదు, ఎందుకంటే 6 సమయానికి రాకపోవడం, గ్రీక్ చెట్లు కూడా సమయానికి లేకపోవడం వల్ల బాగా ఇబ్బంది పడ్డదు. ఈసారి కంపల్సరీ ఈ 3 సమకూర్చున్న తర్వాత స్టార్ట్ చేయవలసి అనుకుంటున్నాను. మీ టార్గెట్ ఏదైతే ఉందో, టార్గెట్ ముఖ్యం కాదు, మనం పెట్టే ప్రతి చెట్టు వెళ్ళిపోవాలనేది ముఖ్యం. మీకు ఎందుకంటే ఆ గ్రామంలో ఎక్కడ పెడితే బాగుంటుంది, ఏ రోడ్లో పెడితే బాగుంటుంది, ఏ గల్లీలో పెడితే బాగుంటుంది, ఏ ప్లేస్లో పెడితే బాగుంటుంది మీకు తెలుసు. కాబట్టి కంపల్సరీ మీ టార్గెట్ అనేది కాకుండా పెట్టే ప్రతి చెట్టు ఏ ప్లేస్లో ఏ చెట్టు పెద్దది పెట్టాలా, లేకుంటే చిన్న చెట్టు పెట్టాలా, అంటే పెద్ద అంటే లాంగ్ డ్యూరేషన్ చెట్టు ఒకసారి మీరు కంపల్సరీ వాటి ఇప్పటికే పడుతుండ్రు, ఈ పెట్టిన చెట్లు కూడా పడ్డారు కాబట్టి కంపల్సరీ ప్రతి చెట్టు వేయకుంటుందని భావిస్తున్నాను. అదేవిధంగా ఈ మన తెలంగాణ ప్రభుత్వం కలగుండ చంద్రశేఖర ముఖ్యమంత్రి గారు ఈ హరిత ఆరోగ్య కార్యక్రమం చాలా ఇంట్రెస్ట్గా తీసుకున్న కార్యక్రమం ఇది, ఎందుకంటే
మనతో పాటు మన భావి తరాలకు ఉపయోగపడే కార్యక్రమం వాటి ఇందులో సంజోన్ చేసినట్టు మన ఉమ్మడి ప్రేమరాజ్ జిల్లా ఉన్నప్పుడు అటు జెత్తే కావచ్చు, ఇటు సిర్సి కావచ్చు, అటు పెద్దపేట కావచ్చు, మనకు అడవి ఉండేది. కానీ ఇప్పుడు మనది ఈ విడిపోయిన తర్వాత మన చిన్న డిస్ట్రిక్ట్ అయింది కాబట్టి ఇప్పుడు మనకి ఈ అడవిలు అన్నింటి లేవు కాబట్టి మనమే మన ఊళ్ళలో కంపల్సరీ మొక్కలు ఎక్కువ నాటి మనం ఈ దీన్ని పెంచాలి.